టిప్ టాప్ గా తయారవుతారు. మాది 4th ఎస్టేట్ అంటారు. అడ్డదారుల్లో అధికారిక గుర్తింపుని పొందుతారు. అదే గుర్తింపుతో చేయరాని పనులను చేస్తూ ఉంటారు. ఇది బాధ్యత గల వృత్తిలో విలేకరులుగా ఉన్న ఓ ముఠా వార్త. బాధ్యతలను దురాలవాట్లకు తాకట్టు పెట్టిన విలేకరి పంద. వీళ్ళ గురించి నకిలీలని చెప్పలేం. ఎందుకంటే వీరు అధికారిక గుర్తింపు ఉన్న నకిలీలు. అంటే అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలన్న అశ్లీలు. ఆ పోలీసుల వెనుక ముఖం దాటి పెట్టుకున్నారే వీళ్ళే కేటుగాళ్ళు. ఎంతటి కేటుగాళ్ళంటే పదుపు వృత్తి మీద కన్నేసే అంత కేటుగాళ్ళు. పదుపుకు పిలిచి బెదిరించి అడ్డంగా దోచుకునే దుర్మార్గులు. శరీరాన్ని అమ్ముకునేవారు కాస్త నీతి తప్పారంటే వీరు వారికన్నా దిగజారిపోయారు. పైగా ఏదో తెలిసి తెలియక చేశారంటే అది కూడా పొరపాటే. అంతా తెలిసి అలాంటి వాటిని అరికట్టాల్సిందన్న వాదన వినిపించే హోదా ఉన్నవారు వారే విలేకరి. ఈ పదానికున్న విలువను వీరు దిగజార్చినంతగా బహుశా ఎవరూ దిగజార్చలేదన్నది వారి బారిన పడి నానా ఇబ్బందులు పడ్డవారు బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే వీరి తీరే ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీరి ఆగడాలను ఆ పోలీసు ఉన్నతాధికారి వివరిస్తున్నారు. ఓసారి చూద్దాం. ఈరోజు గుంటూరు అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా నగరంపాలెం పిఎస్ నందు డ్రైవింగ్ నంబర్ 234 సెక్షన్ 392 ఐపీసీ కింద కక్కా ధనలక్ష్మి అనే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వాసిమల్ల రాజేష్, షేక్ కర్ముల్లా అని చెప్పేసి వీళ్ళిద్దరిని రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు విలేకరులం అని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర కొట్టి బలవంతంగా వస్తుందండి 1,000 రూపాయలు దోచుకున్నట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వగా ఈరోజు వాళ్ళను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అధికారిక గుర్తింపు కార్డు ఉన్న విలేకరి, ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి తోపుడు బండి వ్యాపారం చేసే వారి వరకు చాలామంది ఇతని బాధితులు ఉన్నారు. ఎందుకంటే 10 రూపాయల నుంచి 10,000 వరకు సందర్భాన్ని బట్టి ఇతను ముక్కుపిండి వసూలు చేస్తుంటాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతనికి తోడు 2 బ్రోకర్లు. ఆ టోపీ వాళ్ళ మ్యాప్ చెబితే ఈ తోడుగాళ్ళు దాని కార్యాచరణలో పెడతారు. అలా అందిన కాడికి దోచుకుంటారు. తాజాగా అలాంటి బ్రోకర్ పనిచేస్తుంటే గుంటూరు నగరం పాలెం పోలీసులు వలపండి పట్టుకున్నారు. వారి అరాచకాలకు కాస్త ఫుల్ స్టాప్ పెట్టారు. ఇలాంటి బ్రోకర్ గాళ్ళు ఇంకా కొందరు రాజధానిలోనే ఇలానే కొనసాగుతున్నారు. వారి చిట్టా సైతం తెప్పించుకున్నారు పోలీసులు. నిజానికి ఇతని గ్రాప్ తెలుసుకున్న గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సైతం విసిగిపోయారన్న మాటలు ఆ జిల్లా పోలీస్ కార్యాలయ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత పోలీసులకు ఎస్పీ ఆదేశించడంతో ఇతని బండారం చాలా కాలానికి ఈరోజు బట్టబయలయ్యింది. ఈ అధికారి విలేకరి చదివింది చెబితే కూడా నాలుక ఖర్చుకుంటారు. ఈయన గారు చదివింది 3వ తరగతి. కానీ ఇతను ఓ పత్రికకు ఎడిటర్, తోక ఛానళ్లకు వాడు ఓ బ్రోకర్. ప్రతి దానికి ఓ టైం వస్తుందని పెద్దలు చెప్పేవారు. అవును, ఆ మాటలు నిజమే. ఇలాంటి విధవ పనులు చేసేవాడికి ఇలా టైం కలిసి వచ్చింది. ముఖ్యంగా చాలామంది కూడా కొంతమంది విలేకరులం అని చెప్పేసి ఈ ప్రజల వద్ద కొంతమంది బలవంతంగా వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తుంది. అటువంటి విలేకరుల పట్ల కఠినంగా పోలీసు వ్యవహరించేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు, జినేజ్గా ఉండే ప్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వారి పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాము. కొంతమంది తప్పుడు కార్డు పెట్టుకొని ఈ విధంగా విలేకరులని చెప్తూ బెదిరిస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో మేము కార్డ్స్ ఉన్నాయి, ఆ డాటా అంతా తీసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా పత్రికా విలేకరులను కూడా కోరేది ఏంటంటే మీ చుట్టూ ఉండి మీ యొక్క వృత్తికి అన్యాయం చేస్తూ తప్పుడుగా చేసుకుంటూ దోచుకుంటున్న వారి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ చేరవేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది.